ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. సాయంత్రం 4:45 ప్రధాని మోడీతో సమావేశమవుతారు. సాయంత్రం 6:15 రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ భేటీ కాబోతున్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం 10:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు చంద్రబాబు. అలాగే రేపు ఉదయం 11:30 కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో కూడా సమావేశమవుతారు. బుడమేరు వరదపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు ఏపీ సీఎం. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనంపై చర్చించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కూడా కోరనున్నారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై కూడా ప్రధానితో చర్చించనున్నారు చంద్రబాబు. బీఆర్ఎస్ నేతలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:45 ప్రధాని మోడీతో సమావేశమవుతారు చంద్రబాబు. సాయంత్రం 6:15 రైల్వే సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ భేటీ కానున్నారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం 10:30 కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు చంద్రబాబు. అలాగే రేపు ఉదయం 11:30 కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరితో కూడా సమావేశమవుతారు. బుడమేరు వరదపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు ఏపీ సీఎం. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనంపై చర్చించనున్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కూడా కోరనున్నారు. అలాగే పోలవరం నిర్మాణానికి నిధుల విడుదలపై కూడా ప్రధానితో చర్చించనున్నారు చంద్రబాబు. ఏపీ సీఎం షెడ్యూల్ కి సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అవ్వబోతున్నారు. సాయంత్రం 4:45 సరిగ్గా ప్రధాని మోడీతో సమావేశమవుతారు చంద్రబాబు.